ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామునే జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రానికి వెళుతుండగా ఎండపల్లి మండలం అంబారీపేట వద్ద కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తలకు దెబ్బ తగిలింది. మరికొంతమందికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. లక్ష్మణ్ కుమార్ను హుటాహుటిన కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వెలుగుటూరు ఎస్ఐతో పాటు పలువురు అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ నితిన్ అందిస్తారు. నితిన్, ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ఈ రోజు వేకమజామున ఏదైతే లారీని తప్పించబోయే ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోడ్డు ప్రమాదంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఆయనతో పాటు ఉన్న పలువురుకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ కూడా కరీంనగర్ లోని అపోలో ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధించి ఇప్పటికే ఆయన తలకు గాయమైనట్టుగా వైద్యులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అంటే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్టు ఇప్పటికే ప్రాథమిక అంచనాకు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక వెలుగటూరు ఎస్ఐ ఏదైతే అంబారీపేట వద్ద జరిగింది ఈ ప్రమాదం. ఈ అంబారీపేట వెలుగటూరు ఎస్ఐ లిమిట్స్ లో ఉంటుంది. వెలుగటూరు ఎస్ఐ తో పాటు ధర్మపూర్ సిఐ కూడా దీనికి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ప్రస్తుతానికి అయితే అపోలో హాస్పిటల్ వద్ద కూడా ఆయన సంబంధించిన అగ్మల ఓకే, థ్యాంక్ యూ.